తూర్పుగోదావరి జిల్లా పెనుగొండ మండలం కోటాలపల్లి గ్రామంలో పంటకొలవ డ్యాం పక్కన నుండి ఎటువంటి అనుమతి లేకుండా రాత్రికి రాత్రే కొంతమంది గుర్తు తెలియని రైతులు డ్యాం ఎగువ నుండి బోదు త్రవ్వి తోరలు పెట్టి మూసివేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న దిగువన ఉన్న పొలాల రైతులు ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్పందించకపోవడంతో వాపోయారు. గుర్తు తెలియని రైతులు చేసిన పనికి దిగువన ఉన్న 300 ఎకరాల నీరు అందకపోవడంతో నారు మూడులు వేసిన సమయానికి నీరు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాపోతున్నారు. పెనుగొండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు బొబ్లి హేమర కుమార్. ఇక్కడ పటాలపూర్లో డాం దగ్గర పనవడ వైపు ఉన్న బోది, అది బోది కింద డాం కింద బోది అండి. అది డాం పైకి పెట్టడానికి కొంతమంది తెలియని గుర్తు తెలియని రైతులు ఈ తవ్వేయడం జరిగింది పక్క నుంచి డాం పైకి. అయితే ఈ బోది పెట్టుకోవడం వల్ల తూర్పు వైపు 200-300 ఎకరాలు ఉంటుందండి. ఈ 200-300 ఎకరాలు కూడా అన్నీ కూడా వాటర్ సప్లై అయితే ఉండదు, నీరు సప్లై అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే కింద 14 చెరువు శాసన చెరువు వీళ్ళు ఉన్నారండి. కిందకి అసలు ఈ కాలం వాటరే రాదండి. మాకు మొన్న దాలవాకే నైటు 11 గంటల దగ్గర నుంచి తెల్లవారుజాము 4-5 ఇంటి వరకు కూడా ఈ కాలగొట్టుని ఈ చాలగొట్టుని పొడుకుని మేము నీళ్ళు పెట్టుకున్నామండి. ఈ బోది ఈ పనడు వైపు బోది తవ్వటం వల్ల ఈ 200-300 ఎకరాలు కూడా పాడైపోతాయండి. ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్తారని. మీరు వెంట దొరకారండి, మా శాసన చేరమండి. పశ్చిమ గోదావరి జిల్లా ఈ పై డాంగ్ కాడించండి, అక్కడ బోది కూడా తవ్వేశారండి, తోరలు పెట్టేస్తున్నారండి. ఓకే, రాత్రి పెట్టేయారండి. అధికారులు దృష్టికి తీసుకెళ్ళామండి. అధికారులు కూడా ఏం పట్టిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం అండి. ఇది డాంగ్ కింద బోదిస్తారు, అది పైకి పక్క నుంచి డాంగ్కి వెజ్ పెట్టి పెట్టేస్తున్నారు సార్. ఇది పళ్ళ బోదు సార్. పక్కనున్న మెరక బోదులు ఎక్కువ ఉండే 150 ఎకరాల దాదాపు నీరు ఉండదు సార్. ఈ బోది ఎక్కడం కింద శాసన చెరువు కూడా నీరు అందదు సార్.